ఈసారి పక్షులు కూడా వదిలేశానండి, వల కూడా వేయలేదు. పోనీ అవి తిన్నంత తింటాయని, అవి కొంచెం ఒక కాయ తిందంతే, మిగతా మరి తినేసినాయో నాకైతే తెలియదు. కానీ ఇంకా నేను ఈ పండగ హడావుల్లో నేను పైకి కూడా రాలేదన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, మంచి రంగు వచ్చేస్తున్నాయండి. కలర్ చూసారా, అసలు భలే ఉంది కదా ఈ కలరు. తమ్ముడికి అది ఇస్తే టేస్ట్ చూసి ఇది అదొక పులుపు ఒగరు అన్ని కలిపి ఉన్నాయా అక్క అన్నాడు. నాకు నవ్వు వచ్చింది మాట వాడు ఫేస్ ఫీలింగ్స్ పెట్టినప్పుడు. అమ్మ కూడా అంతే, కానీ చాలా బాగున్నాయి ఇవి అయితే. ఇదిగోండి పెడుతున్నాయి అక్కడక్కడ కన్నం అయితే వాటికి నచ్చి తింటున్నాయి. అంటే ఈ కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి కదండి, ఇవి చిన్నగా వస్తున్నాయండి. ఇవి ఏం రకమో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఏమైనా పెరుగుతాయేమో తర్వాత చూడాలి. కాదు కానీ ఎందుకో తెలియదు నాన్న, చిన్నగా ఉన్నాయి అవి. ఇవి చూడండి, ఇవన్నీ ఇంద్రధనుసు మిర్చే. ముగ్గుపోయి జర్మినేషన్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి ఏదో చాక్లెట్ లాగా బెలో ఉన్నాయి చూడడానికి. కలర్ చాలా బాగుంటుంది ఎల్లో టమాటో. ఎల్లో టమాటా కలర్ బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, కోస్తాను. ఇంకా పెట్టానండి రెండు మూడు మొక్కలను అయితే చిన్నగా కాస్తున్నాయండి ఇవి. ఈ టమాటాలు అయితే ఎల్లో టమాటా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి నా వెనకాల ఎరుపు టమాటా, ఇది దేశవాళీ టమాటా అనుకుంటాను. ఇవి చాలా పెద్దగా వస్తాయి కానీ రాలేదు. ఇప్పుడు కొంచెం బలం సరిపోలేదేమో వాటికి, ఎందుకంటే ఎక్కువ పెట్టేశాను అందులో. ఇదిగోండి కాయలు, ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ప్లేట్ నిండిపోయింది కదా, ఈ కలర్ఫుల్గా ఉంది ప్లేట్ అయితేనే. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారేమో ఇక్కడే పక్కనే కనబడుతుంది కదా బార్బడీ చెర్రీస్ అండి. మొత్తం చెట్టు నిండా మళ్ళీ రెండోసారి పూత వచ్చేసి విరక్కాసేసి వదిలేసింది. నిజంగా చాలా బాగా వచ్చినాయి. కొన్ని అయితే పక్షులు తినేసినాయి, కొన్ని అమ్మాలు కోసుకుని తినేసారు. అయినా ఇంకా చెట్టుకి చాలా ఉన్నాయన్నమాట. అయితే అవి కోసేద్దాం. ఎవరైనా మన వీడియోలో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో లైక్ ద్వారా కూడా నాకు తెలపండి. ఇప్పుడైతే మనం కోసేసుకుందామా హార్వెస్ట్ అయితే మంచి, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా హుషారుగా వచ్చాను హార్వెస్ట్ చేద్దామని. ఇంకా నేను నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడైతే మనం కోసేసుకుందాం. ఈసారి పక్షులు కూడా వదిలేశానండి, వల కూడా వేయలేదు. పోనీ అవి తిన్నంత తింటాయని, అవి కొంచెం ఒక కాయ తిందంతే, మిగతా మరి తినేసినాయో నాకైతే తెలియదు. కానీ ఇంకా నేను ఈ పండగ హడావుల్లో నేను పైకి కూడా రాలేదన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, మంచి రంగు వచ్చేస్తున్నాయండి. కలర్ చూసారా, అసలు భలే ఉంది కదా ఈ కలరు. తమ్ముడికి అది ఇస్తే టేస్ట్ చూసి ఇది అదొక పులుపు ఒగరు అన్ని కలిపి ఉన్నాయా అక్క అన్నాడు. నాకు నవ్వు వచ్చింది మాట వాడు ఫేస్ ఫీలింగ్స్ పెట్టినప్పుడు. అమ్మ కూడా అంతే, కానీ చాలా బాగున్నాయి ఇవి అయితే. ఇదిగోండి పెడుతున్నాయి అక్కడక్కడ కన్నం అయితే వాటికి నచ్చి తింటున్నాయి. అంటే ఈ కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి కదండి, కొమ్మల మీద వాలి తినడానికి కొంచెం వాటికి ఇబ్బందిగానే ఉండుంటుంది. ఇవి గట్టిగా ఉండవు కదా, రాలిపోతూ ఉంటాయి. అదిగోండి ఒక కాయ కోసం ఒక కాయ రాలిపింది. అసలు బెల ఉన్నాయి కదా కాయలు చూస్తుంటేనే, మంచి డార్క్ రెడ్ లోని కోసేస్తున్నానండి ఇవి కూడాని. ఇవి ఉంచుతాను, ఇంకోసారి కోసుకుందాం. చెట్టుకి పండితే మరి స్వీట్నెస్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఫస్ట్ నేను కోసుకున్న కాయలు అంత ఒగరు పులుపు లేదు, ఉన్నాయి కానీ లైట్గా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సెకండ్ టైం మట్టికి కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈసారి చెట్టు నిండా ఇరక్కాసేసింది, వదలలేదండి అసలు బెలకాసిన. నిజంగానే చూడండి కాయలు ఎంత బాగున్నాయో, ఎంత రెడ్ ఎంత కలర్ డార్క్ రెడ్ లో ఉందన్నది ఈ ప్లేట్ లో పెడితేనే తెలుస్తుంది మీకు కలర్ అయితేనే. ఇప్పుడు అక్కడ కోసాను కదండి, ఇప్పుడు ఇటు సైడ్ అన్నమాట. ఇదిగోండి లైట్ గా తింటున్నాయి. ఇదిగోండి ఇదిగోండి ఇలా తింటున్నాయి, పర్వాలేదు. నేను కొయ్యేది ఉంచేద్దాం అనుకున్నాను, రాలిపోయింది కోస్తున్నప్పుడు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి లోపల కూడాని. ఇదిగో ఈ లోన కూడా రెడ్ కలర్లో ఉంది. ఆ మిగతా కాయలు ఉంచేస్తానండి, లైట్ కలర్ వచ్చినాయి కూడా కోసేస్తాను. మనకి చక్కగా ఇంట్లో పెట్టుకుంటే రంగు వస్తాయి కదా, ఇవి కొంచెం లైట్ రంగులో ఉన్నాయి కూడా కోస్తున్నాను. ఇదిగోండి ఈ లోపల కూడా ఉన్నాయి. ఇంత బాగా వచ్చినాయండి, నిజంగా చెట్టు అంతా పూత వచ్చేసింది. నాకు అసలు తెలీదు ఇదేంటో తెలియట్లేదు. క్రాప్ అయిపోయిన వెంటనే వచ్చేస్తుందండి. మరి ఎప్పుడు సీజన్ ఫ్రూట్ అయినా ఇది, లేదా సీజన్లో కాస్తుందా లేదా ఎప్పుడు కాసే ఫ్రూట్ మొక్క నాకు తెలియట్లేదు. ఇది బార్బడీ చెర్రీస్ గురించి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇదిగోండి ఈ లోపల చూసారా, ఈ లోన కూడా ఉన్నాయి, కనబడుతున్నాయేనా. ఇదిగోండి పళ్ళు చూడండి, బాగా వచ్చినాయండి ఈసారి. ఇంకా చెట్టు నిండా కాసేయాలి, కానీ వచ్చింది కానీ పోతే నిలబడలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఇంకా
చెట్టు కన్ను తిప్పనమాట. మీరు వంకాయ చెట్టు ఎలాగుందో బార్బడి చెర్రీస్ కూడా అలాగే కాయిస్తాను. ఎందుకంటే డ్రాగన్ మొక్క అలాగే చెప్పాను, అలాగే హార్వెస్ట్ చేశాను బుట్ట నిండని. ఇప్పుడు అంతే, దీన్ని ఇంకా నిండా మొత్తం చెట్టు నిండా అందంగా కోసి కన్నా చూడుతుంటేనే ఆనందంగా అలా ఉండిపోసి వస్తుందండి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి రకాలు, అయితే కోసేసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా కాయలు ఉన్నాయి పచ్చి. ఇదిగో పచ్చి, ఇదిగోండి మీకు పచ్చికాయలు కనబడుతున్నాయండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకో 2 డేస్ లో రొంగు వస్తుందమ్మా. ఎక్కడుంది ఇంకెక్కడ? అది అక్కడ ఇక్కడ ఏనా కనపట్లేదు, ఆకులు అడ్డడిపోయి కనపట్లేదు. ఇంకా చాలు, ఇన్ని కాయలు చాలు కదా. మావయ్య అంటున్నాడు అనమాట ఇవి మార్కెట్ లో బండి మీద అది వేసి అమ్ముతారంట, ఈ పార్బడి చెరిసి ఇంకొంచెం పెద్దగా ఉంటాయంట, బాగున్నాయి అన్నాడు చూడడానికి. ఇప్పుడు ఇంకా ఉన్నాయండి, హార్వెస్ట్ చూపిస్తాను మీకు. ఇదిగో అండి నిమ్మకాయలు అయితే కోసుకుంటున్నాను. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన టెర్రస్ మీద మనకు కావాల్సిన 1 కాయ 2 కాయలు కావాలనుకోండి టక్కన అలా పైకి వచ్చి కోసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇది కోస్తున్నాను, బాగా అయిపోయింది. ఇది ఒక కాయ కోస్తున్నాను, నొక్కుతుంటే కొంచెం మెత్తబడ్డాయి అనుకోండి ఇంకా కాయ అయినట్టుమాట. ఇదిగోండి ఈ గుత్తికాయల్లో ఇది ఒకటి కోస్తున్నాను, ఇంక 3 కాయలు ఉన్నాయి, ఇంకా ఇది గట్టిగా ఉన్నాయి చూద్దాం. ఇదిగో ఇక్కడ అయిపోయినాయినా, బాగా అయిన కాయలు కోసుకుంటున్నానండి. పచ్చడికి 1-10 కాయలు ఉంటే సరిపోతాయేమో, అంత పెద్ద కాయలు ఇవి, పెద్ద పెద్ద కాయలు. తాతయ్య అనుకుంటున్నారు ఇవి కమలాలు అని అడుగుతున్నారండి మా నాన్నగారు అయితేని. ఇవి కమలాకాయలే ఏంటి ఇంత పెద్దవి ఉన్నాయి ఏంటి అంటున్నారు. అంటే కుండీలో పెంచివి ఇంత బలంగా వస్తాయంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. మనం ఇచ్చే పోషకాన్ని బట్టి ఇంత బాగుంటాయండి ఇవి. ఇవి కూడా కోసేస్తాను, ఎక్కువ ఉన్నాయి కదా మిగతా ఎదుగుతాయి. ఇదిగోండి 1-5 కాయలు కోసుకుంటున్నానండి నేను. 5 కాయలు అవును నేను చూడు కాయ నొక్కుతున్నాను. ఇదిగో ఇక్కడ కింద ఉన్నాయి చూడు, ఇవి చూడు ఇవి ఏమైనా అయినాయేమో చూద్దాం. ఉండు చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా. ఎక్కడ ఈ గుత్తులు రాలిపోతాయేమో అన్ని నిలబడవేమో అనుకున్నాను కానీ అన్ని నిలబడ్డాయి. అనుకో చాలండి ఈ 5 కాయలు నాకు సరిపోతాయి, ఇవి అయిపోయాక మళ్ళీ కోసుకుంటాను. ఈ పండుగలో అయితే చాలా కాయలే కోసాను ఈ చెట్టు అయితేని నేను. ఇంకా ఉన్నాయి రకాలు అయితేని కోసేసుకుందాము. నడిసేది ఎల్లో టమాటా అండి, నిజంగా నాకు చాలా ఇష్టం ఈ రకం టమాటా. అంటే ఇంతకుముందు పొడిగి కోసాను గ్రేప్ టమాటా రకం అన్నమాట ఎల్లోలో. ఆ విత్తనాలు పెట్టాను కానండి ఏం రాలేదు. అంటే విత్తనం కట్టినా కూడా అవి పెద్ద విత్తనాలు అవ్వట్లేదండి, దాంట్లో సీడ్ ఉండట్లేదు. ఇదిగోండి ఎల్లో టమాటా ఉన్నాయి కదా, నిజంగా ఒక వీటిని ఏమంటారు ఏదో చాక్లెట్ లాగా బెలూన్ ఉన్నాయి చూడడానికి. కలర్ చాలా బాగుంటుంది ఎల్లో టమాటా. ఎల్లో టమాటా కలర్ బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కోస్తాను. ఇంకా పెట్టానండి 2-3 మొక్కలను అయితేనే చిన్నగా కాస్తున్నాయండి ఇవి. ఈ టమాటాలు అయితే ఎల్లో టమాటా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి నా వెనకాల ఎరుపు టమాటా, ఇవి మామూలుగా మనకి చెర్రీ టమాటాలో కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి. ఇవి చెర్రీ టమాటాలో చిన్నవి మాట అండి ఇవి. ఇది ఒక రకం మొక్క, అంటే ఇది ఒక చిన్నగా కాస్తాయన్నమాట ఇది చెర్రీ టమాటాలో. ఇది ఒక రకం, ఇవేమో కొంచెం పెద్దగా ఉంటాయండి. ఈ టమాటాలు కోసుకుందాం. ఇది వైన్ వెరైటీ అండి, ఎక్కువ పైకి ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ మొక్క బాగా పెరిగిపోయి తీగగా పాకినట్టు పాకుతుంది. ఇంచుమించుగా ఇది 12 ఫీట్ దాకా కూడా పెరుగుతుందండి. మన ఇచ్చే పోషకాలను బట్టి ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు. ఇదిగోండి మళ్ళీ కొమ్మలు అయ్యి వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, కొన్ని రాలిపోయినాయి కూడానండి. నేను ఈ పండగలో రాక పైకి కొన్ని రాలిపోయినాయి అమ్మా కింద. ఇప్పుడే కింద ఒక కాయ పడిపోయిందండి, టమాటా కాయలు తీస్తున్నాను. కింద ఎన్ని ఉన్నాయో 2 కాయలు పడిపోయి విత్తనాలతోటి మొత్తం ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కనపట్లేదు. ఇదిగో మొక్కలో కలిసిపోయినాయి కలిసిపోయినాయి. ఇదిగో ఈ తీగలు ఎక్కడ పడితే అక్కడ అలా పాకేసింది. మామిడి చెట్టు మీదకి వెళ్ళినట్టే వెళ్ళి కాయలు కూడా వచ్చేసినాయి అండి. ఇలా లాగుతుంటే కట్ అయిపోయినాయి అన్నమాట ఈ టమాటా. ఎక్కడ ఇదా కోసేస్తాను, అయిపోయినాయి. ఇంకెక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి కొద్దామా. ఇదిగో పట్టుకుంటే చేతికి వచ్చేస్తాయి అయిపోయిన తర్వాత.
కట్ చేద్దాం. ఇవి ఇంకా అవ్వలేదు తీగ. ఇవి ఏదైనా కర్రది కట్టాలండి. ఇంకా నా దగ్గర ఉన్నట్లని అలా మేనేజ్ చేసి కడుతున్నాను, కానీ ఇది ఒక వెరైటీ. ఇది ఇది దేశవాళీ టమాటా అనుకుంటాను. ఇవి చాలా పెద్దగా వస్తాయి కానీ రాలేదు. ఇప్పుడు కొంచెం బలం సరిపోలేదేమో వాటికి, ఎందుకంటే ఎక్కువ పెట్టేశాను అందులో. ఇదిగోండి కాయలు. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ప్లేట్ నిండిపోయింది కదా, ఈ కలర్ఫుల్గా ఉంది ప్లేట్ అయితే. ఇదిగోండి మిర్చి అయితే కట్ చేసేస్తున్నాను, పండు మిర్చి కూడా కట్ చేస్తున్నాను, కొన్ని కొమ్మలు కూడా కట్ చేస్తున్నాను. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. పండు మిర్చి పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఈ శీతాకాలం పండు మిర్చి కూడా వస్తాయి కాబట్టి పండుమిరపకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి. మన చిట్టకాయలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అన్నీ ఉంచి నిలగట్టేయాలి మరి. ఇంకా పండుమిరపకాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఉండడం అయితే ఉన్నాయి కానీ సరిపోవేమో. ఒక అరకేజీ వస్తే సరిపోతుంది. అరకేజీ ఉంటాయి ఉండవో మరి. కొన్ని అయితే కోసేస్తున్నాను నేను ఇవన్నీ కూడాని. ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా చేతితోటి కోసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. కత్తిర కన్నా ఇలా చేతితోటి టక్కటక్క కోసేసుకోవచ్చు. ఇవి చిన్నగా వస్తున్నాయండి. ఇవి ఏం రకమో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఏమైనా పెరుగుతాయేమో తర్వాత చూడాలి. కాదు కానీ ఎందుకో తెలియదు నాన్న, చిన్నగా ఉన్నాయి అవి. ఇవి చూడండి, ఇవన్నీ ఇంద్రధనస్ మిర్చే. ముగ్గుపోయి జర్మినేషన్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి సీడ్స్ ఆన్లైన్ లో తీసుకున్నాను నేను. చెట్టు నిండా కాయల. మరి అసలు చూడడానికి ఎంత బాగున్నాయో. అవి కలర్ఫుల్ గా ఉంది. పండు మిరపకాయ పచ్చడి పెట్టుకుంటే చూద్దాం. కోస్తున్నాను కదా అన్ని అవ్వాలి. కారం ఎక్కువ ఉంటాయేమో కదమ్మా. అవును మా పండు మిర్చి పచ్చడి పెట్టేది వేరే కాయ అనుకుంటా కదమ్మా. ఇదిగో కింద ఉన్నాయి చూడండి. అంటే పెట్టుకోవచ్చు, బెల్లం అది వేసుకుని కదా పెట్టుకుంటాము. చింతపండు అంటే మరీ స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి అయితే బాగుంటుంది. బాగా కారం తినే వాళ్ళకి ఇష్టంగా తింటారు పచ్చడి చేసుకుంటే. బోల్డ్ ఏంటిది ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇదొక రకం నాన్న, ఇందాక కోసిన రకమే. అవి చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఇవి ఇంకో రకం. ఈ మిర్చి వేరుగా ఉంది. ఇంకోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా కోసేద్దాం. ఇది బుల్లెట్ మిర్చి. బుల్లెట్ మిర్చి అంటే ఇది. సన్నంగా ఉన్నాయా. ఇప్పుడు చూడు ఇక్కడ చెట్టు చూపిస్తాను. అసలు చిక్కడిపోయినాయి. ఇందులోనే వచ్చింది. ఎంత మిర్చి ఉందంటే కోస్తాను. కారం అయితే మామూలుగా ఉండవమ్మా. ఇవి ఒక రెండు కాయలు వేసుకున్నా సరిపోతాయి. బాగా ముదిరిని కోసేస్తాను. అందరూ పడిపోతున్నాయేమో. చేయి నిండిపోయింది. ఇవి రంగు వేరు మళ్ళీ. స్పెషల్గా అనేస్తాయి ఇవి. ఇందులో కలిపినా కూడా ఈ బుల్లెట్ మిర్చి తెలిసిపోతుంది. డార్క్గా దలసరిగా ఉంటుంది, కాయ పొట్టిగా ఉంటుంది. ఇక్కడ లేతగా ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇది ఒక రకం కోసేసాం చెట్టు నిండా. ఇదిగో అండి ఇవి చెర్రీ మిర్చి అంటాం కదా అవి మాట. ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ సీడ్ లేదేమో అనుకుని భయపడ్డాను. ఎన్ని రకాల మిర్చీలు కోసాను చూడండి. ఇదిగోండి ఇది ఒక మిర్చి. ఇక్కడ ఒక ఆయన ఉంది. కలర్ మారింది అంతే, కొంచెం డిఫరెంట్గా ఉంది. బంతిపూలు ఉంటే టెర్రస్ మీద బెల ఉంటుందండి. ఇక్కడ అసలైంది పచ్చడి వంకాయ మాట. చాలా పెద్దగా వచ్చింది కాయ అయితేనే. ఒక కాయ అయితే ఎంత బలంగా వస్తున్నాయో. ఎక్కువ కాయలు ఉంటుంటే ఇంత సైజు రావట్లేదు. కాడ కట్ చేయడానికి కూడా టైం పట్టింది. ఇదిగోండి ఇక్కడ చూడండి నల్ల వంకాయలు ఉన్నాయి. ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి. ఇవి కూడా కోసేసుకున్నాం. ఇంకా ఇక్కడ మిర్చి కూడా ఉందండి. సేమ్ బుల్లెట్ మిర్చియే. ముందుసారి కోసేసాను. కోసేసిన తర్వాత మళ్ళీ వచ్చినాయి మాట. ఇవి మీకు కనబడుతున్నాయో లేదో కోస్తున్నాను నేను. ఇదిగోండి ఇదిగోండి కనబడుతున్నాయా. కాయలు అంటే మామూలుగా లేవు. నేను ప్లేట్ పట్టుకుని కోయడం వల్ల చిక్కుడుపాద ఒకటి పాకేస్తుందమ్మా దీని మీదకి. ఇంకా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయేమో చూద్దాం. ఇదిగో ఇలా చూడు. ఇదిగో లేవు. ఇదిగో పెద్దగా వచ్చినాయి. కొంచెం బలంగా ఉంటే ఈ సైజ్ దాకా వస్తాయి. మరి కొంచెం ఎక్కువ చిన్నగానే కాస్తాయి ఇవి. నేను కోసేస్తున్నాను. ఇక్కడ ఇంకో కాయ ఉంది. ఇది ఒకటైంది. నిజమేనా,
నీకే బాగా అక్కడ కనపడుతుంది. కనిపించే దాకున్నట్టు మొత్తం ఆకు కూడా అదే కలర్ ఉంటాయి కదా, కలిసిపోతే మొత్తం కలిసిపోతే ఇంచుమించుగా పచ్చిమిర్చి బాగానే వచ్చేసినాయిరా, చాలా బాగా ఇవన్నీ వచ్చింది. పచ్చిమిర్చి ఇది బత్తాకాయ, స్వీట్ బత్తాకాయ కాదు నారింజకాయ, ఇది స్వీట్ నారింజ అని తీసుకున్నాను. చూడాలి ఈ కాయ అయిన తర్వాత చూస్తారండి టేస్ట్ ఎలా ఉందో, మీకు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నేను. నిజంగా ఇన్ని రకాల పచ్చిమిర్చి మన తోటలో ఫస్ట్ టైం అట నేను కొయ్యడం అయితేని. చాలా కోసాను, ఇంతకుముందు కోసేదాన్ని, ఈ మధ్య అసలు లేవు, ఎందుకు రావట్లేదు అనుకున్నాను. ఈసారి చాలా బాగా వచ్చినాయి పచ్చిమిర్చి అయితే, ఈ సంవత్సరం బాగుంది పంట అయితే. అండి ఇది ఒక వంకాయ ఉంది, ఇది కూడా కోసేసాను. ఇంకా అసలు చెప్పాలంటే వెజిటేబుల్స్ అంటే మామూలుగా రావట్లేదండి, ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే పాదులను తిని ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి, మనం కోస్తానే ఉంటాము. కానీ ఏంటంటే వాటికి ఏదైనా ఇస్తే కంత నీళ్ళని లేకపోతే కదా కంపోస్ట్ అని ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ఎఫెక్ట్స్ అనేవి మన వాతావరణాన్ని బట్టి, మన చుట్టుపక్కల ఏ ఏ పంటలు ఉంటాయో దాన్ని బట్టి తెగుళ్ళు కూడా కొంచెం గాలి మార్పు మీద ఆ పంటలకు ఉన్న తెగులు కూడా మన టెరెస్ల పక్కన ఉన్నాయనుకోండి, అది గార్డెన్ పెంచే వాళ్ళకి కొంచెం అటాక్ అవుతూ ఉంటాయి. ఒక ఏరియాలో ఒక్కొక్క తెగులు ఎక్కువగా ఆశిస్తుంటే, నా గార్డెన్ లో అయితే ఈ శీతాకాలం కొంచెం పేనుబంక తప్ప మినహాయించి కొంచెం ఇది ఉంటుంది, ఏంటంటే మిల్లీబగ్స్ ఉంటాయి, ఇంకా మిగతా ఏమీ ఉండవు. ఎప్పుడైనా మనకి ఎరుకులు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఫెర్టిలైజర్స్ కూడా మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ దొరుకుతున్నాయండి. ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి ఒకసారి తీసి పక్కన పెడతాను. అసలు మనకు బార్బడి చెర్రీస్ అవి ఎలా వచ్చినాయో చూద్దరు కానీ, పచ్చిమిర్చి అయితే అసలు నాకైతే వేరే ఆనందంగా అనిపించింది. ఇంకా ఉన్నాయండి, నేను కొయ్యలేదు, చూపించలేదు కూడా మీకు, ఇంకా చీకటి పడిపోతుంది, నెక్స్ట్ టైం చూపిస్తానులే అని ఇంకా వచ్చేసాను అనమాట. ఇదిగోండి కాయలు, ఇదిగోండి మనకైతే ఈ రోజు వచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇవే మాట. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా చీకటి పడిపోతుందని ఇంకా కొయ్యలేదు. ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఎల్లో టమాటా అయితే వచ్చేసింది. నాకు అసలు విత్తనం పోయిందేమో అని చాలా బాధ అనిపించింది, కానీ అవి కోసిన తర్వాత పండినవి చూసినంటే నాకు ఇంకా ఆనందం ఎక్కువైపోయింది అనమాట. ఇదండి ఈ రోజు అయితే హార్వెస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.